वेलकम टू दी डिबेट సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే పౌరులు దేశ పౌరులు ఎవరైనా తమ ఓటు ఎక్కడ ఉంది ఏంటి అని చూసుకుంటారు చాలా కాలంగా ఒకే చోట ఉన్న వాళ్ళైతే ఎప్పటి నుంచి ఓటు వేస్తున్న వాళ్ళైతే వాళ్ళ ఓటు ఉంటుందనే నమ్మకంతో పెద్దగా సీరియస్ గా తీసుకోరు కానీ అడ్రస్ మారిన వాళ్ళు లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిన వాళ్ళు రకరకాల కారణాల వల్ల ఓటు మళ్ళీ రీ జాయిన్ చేసుకోవాల్సిన వాళ్ళు లేదా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఓటుని నమోదు చేయించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడతారు ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఆన్లైన్లో చేసుకోవాలి చేసుకోవచ్చునే ఇవొచ్చినా కూడా అదంతా ఈజీ ప్రాసెస్ లాగే లేదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూస్తే కొంత ఉంటుంది అవసరమైతే అక్కడికి వెళ్ళాలి బూత్ లెవెల్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళి చేసుకోవడం ఇలాంటిదంతా ఉంటుంది ఇది ఎవరికి వాళ్ళు చేసుకునే పని ఫామ్ 6ని సబ్మిట్ చేసి ఓటు నమోదు చేసుకొని డెమోక్రసీలో ఓటు అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఓటు వేస్తేనే నా బతుకు ఒక విలువ నేను బతుకున్నట్టు లేక కానీ ఇప్పటికీ గ్రామాల్లో ప్రజలు ఓటు లేకపోతే నా ఓటు లేదు అంటే నన్ను చంపేశారని ఫీల్ అవుతారు అంత వాల్యూ ఉంటుంది ఇండియన్ దీంట్లో అయితే ఎవరికి వాళ్ళు ఓటు నమోదుని ఇంతగా ఇది కష్టపడి చేస్తుంటే ఏపీలో వైసీపీ మాత్రం ఓట్లు తీసేయడాన్ని జస్ట్ లైక్ దట్ చాలా ఈజీగా కొంతమంది పనికి మాలిన ఉద్యోగుల్ని కొనేసి చాలా ఈజీగా తీసేస్తున్నారు ఓట్లు తీసేస్తున్నారు పైగా ఇప్పుడు ఆ పార్టీకి ఓట్లు తీసేయడం అనేది ఒక టాస్క్ అయిపోయింది టాస్క్ పెట్టుకుంది మామూలుగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలని ప్రజల హక్కుల్ని ప్రజల ఉనికిని కాపాడాలి ఉనికి అంటే ఏంటి ఓటు ఉనికి ప్రజల ఉనికి ప్రజాస్వామ్యానికి ఉనికి అలాంటిది ఓటు తొలగించడము చాలా బాధ్యతగా అదే సినిమాలో చెప్తాడుగా అదేదో గులాబీ మొక్క అడ్డుగట్టినట్టు కట్టాడు ఏంటారు అట్లా కొట్టుంది చాలా నీట్గా ఎవరికి తెలియకుండా ఆ బిఎల్ఓలు వాళ్ళు వీళ్ళకి చెంచాగిరి చేస్తుంటే వీళ్ళకి వాట్సాప్లో స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు 37వ వార్డులో 700 ఓట్లు తీసేసాం 38వ వార్డులో 1200 ఓట్లు తీసేసాం 42వ వార్డులో 960 ఓట్లు తీసేసాం మొత్తం టోటల్ రిమూవ్డ్ ఓట్లు 3926 సిగ్గు లేకుండా నీచం హేయం అసహ్యం ఇంత దారుణంగా స్క్రీన్ షాట్లు పెడుతున్నారు తీసేసామని కొంచెమైనా సిగ్గుండ కర్లా మనం ఒక బాధ్యత గల ఉద్యోగాల్లో ఉన్నాం ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల కష్టాజితాన్ని మనం తింటున్నాం అనే ఇది లేకుండా ఎవడో రాజకీయ నాయకుడు వేసే ముష్టి డబ్బుల కోసం ఆశపడి ఈ పనులు చేస్తారు మీటింగులు పెట్టి సీక్రెట్ మీటింగులు అధికార పార్టీ నాయకులు సీక్రెట్ మీటింగులు పెడితే ఆ మీటింగ్ని ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు ఆడేవాడు మీటింగ్ పెట్టడానికి వెళ్ళడానికి మీరెవరు ఎలక్షన్ కమిషనర్ మీటింగ్ పెడితే వెళ్ళాలి బీఆర్ ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్లు పెడితే వెళ్ళాలి మీటింగ్కి అంతేగాని ఎవరు పెడితే ఆడు మీటింగులు పెడితే వెళ్ళిపోతారు సీక్రెట్గా మీటింగులు పెడతారు వాళ్ళు ఏవో టాస్క్స్ ఇస్తారు అక్కడ అంతమందిని తీసేయాలి ఇక్కడ ఇంతమంది ఇన్నోటి తీసేయాలి అవి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ఈసారి ఓడించాలి లేకపోతే ఆ పార్టీ నాయకుని ఓడించాలి ఈ పార్టీ నాయకుని ఓడించాలి అని చెబితే మీరు బుర్రలు ఒప్పుకుంటా వచ్చేసి ఆ పని చేసేస్తారా నిజంగా జనానికి కనుక ఏమాత్రం స్పృహ చైతన్యం ఉన్న ఉరికిచ్చి 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 కొడతారు ప్రజలు ఎప్పుడో చైతన్యం వచ్చినప్పుడు ఇది ఇది ఇంత ఇంత అరాచకము ఈ రకమైన పనులు మరి ఎందుకు వస్తున్నాయో అనేది చూస్తున్నాం మనం గుంటూరు పశ్చిమలో ఇది బయటపడింది నిన్న మొన్న నెల్లూరు రూరల్లో బయటపడింది అంతకుముందు ఉరవకొండ అనంతపురంలో బయటపడింది పరుచూరు ప్రకాశం జిల్లా పరుచూరులో బయటపడింది ఇట్లా ఎక్కడ ఒకటి కాదు అక్కడ విశాఖ ఈస్ట్లో విష్ణుకుమార్ రాజు గారు సొంత మనుషులు పెట్టుకొని పాపం ఓట్లు కాపాడుకునే దుస్థితి వచ్చింది మనుషులకి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆ చివరి నుంచి చివరి వరకు ఇదే పని వాళ్ళకు ఒక టాస్క్ అయిపోయింది ఓటు తొలగించడం అనేది ఇప్పుడు ఆ పార్టీకి అధికార పార్టీకి పని సో దీని మీద ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు అక్కడ వారి ప్రత్యర్థిగా ఇప్పుడున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మొన్న ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టి బిఎల్ వాళ్ళందరినీ పిలితే వెళ్తే అక్కడ మీడియాను అలో చేయలేదు చివరికి ఇంటెలిజెన్సు వాళ్ళని కూడా లోపలికి అలో చేయకుండా మరి వాళ్ళతో మాట్లాడి ఏం టాస్క్ ఇచ్చారో ఆయన పిలిస్తే ఈయన వీళ్ళు వెళ్ళడం ఏంటో నాకేం అర్థం కావట్లా అసలు మొత్తంగా రాష్ట్రంలో వైసీపీ
వ్యూహం ఎలా ఉంది, నెల్లూరులో ఏం జరుగుతోంది, ఇంకో చోట ఏం జరుగుతోంది, వీటి మీద అబ్జర్వేషన్ ఏంటి శ్రీధర్ రెడ్డి గారిది చూద్దాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీధర్ రెడ్డి గారు అంటే నేనేమన్నా తక్కువ మాట్లాడానా ఎక్కువ మాట్లాడానా వీళ్ళు చేసే పనులకి ఏం జరుగుతుంది అసలు? చాలా తక్కువే మాట్లాడారండి కృష్ణ గారు. తక్కువే మాట్లాడారా? ఓకే. చాలా తక్కువే మాట్లాడారు. ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో మీకు వచ్చిన సమాచారం ఆధారం చేసుకుని మాట్లాడారు కాబట్టి కాస్త తక్కువ మాట్లాడారు. కానీ క్షేత్రస్థాయిలో బాధితులని మేము కాబట్టి అంటే 175 మంది తెలుగుదేశం పార్టీ జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కావచ్చు, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు అది బీజేపీయా కాంగ్రెసా సిపిఎమ్ఆ సిపిఐయా తేడా లేకుండా అందరం బాధితులం కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి. మా స్థానాల్లో మీరుంటే ఇంకా ఎక్కువ మాట్లాడేవాళ్ళు. నాకు అర్థం కాదు నాయుడు కృష్ణ గారు, సాధారణంగా అధికారంలో ఉండే వ్యక్తులు కొంచెం ఫేవర్ కోరుకుంటారు, అది తప్పులేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంచెం ఫేవర్ కోరుకుంటారు. కానీ ఇంత బరి తెగించి ఎంత నిస్సిగ్గుగా ఒక పక్క 175 మేము గెలవబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. 175 స్థానాలు కాదు కదా, కనీసం సింగిల్ డిజిట్ మీరు గెలిచే పరిస్థితి ఉంటే ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు అవసరమా? వేణకృష్ణ గారు, ఏబిఎం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకి వాలంటీర్లకి అందరికి పిలుపునిస్తూ ఉన్నా, వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వాలంటీర్లలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది నరేంద్ర మోడీ గారు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ అందరూ ఉన్నారు. కాబట్టి ఆ వాలంటీర్లు నాకు తెలిసి 100కి 70% మంది వాలంటీర్లు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఈరోజు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే పరిస్థితి లేదు. ప్రైవేట్ ఉద్యోగాల ఉండే ఫ్యాక్టరీలే నెల నెల ట్రంక్ పెట్టెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డబ్బు సంచులు కప్పం కట్టలేక మూసేసి తమిళనాడు కర్ణాటక తెలంగాణ పారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి మంచి ఉద్యోగాలు కావాలంటే, ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా బాగా చదువుకోన్నారు, డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇంజనీర్లు, పాపం ఆ బిడ్డలకి అవకాశం లేక 5,000 రూపాయల కోసం గొడ్డి చాకరీ చేస్తున్నారు. కార్పొరేటర్ వస్తే పోవాలా, సర్పంచ్ వస్తే పోవాలా, ఎమ్మెల్యే వస్తే పోవాలా, మంత్రి వస్తే పోవాలా, కలెక్టర్ వస్తే పోవాలా, ముఖ్యమంత్రి వస్తే పోవాలా, 5,000 రూపాయలకి అడ్డమైన గొడ్డి చాకరీ మొత్తం కూడా వాలంటరీ బిడ్డలు చేస్తున్నారు. ఆ వాలంటరీ బిడ్డలు అడుగుతూ ఉన్నారు, అయ్యా చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా 18,000 16,000 జీతం ఉందే, ఇంత కష్టపడే వాలంటీర్లకి 5,000 రూపాయల జీతం ఏంది, అయినా మేము చేస్తున్నాం, కారణం ఏంటంటే ఏ ఉద్యోగాలు లేవు కాబట్టి. రేపటి రోజు మనకు ఉద్యోగాలు రావాలంటే, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే, వెళ్లిన ఫ్యాక్టరీలన్నీ వెనక్కి రావాలంటే, కొత్తగా ఫ్యాక్టరీలు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే, మళ్లీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మేము ఈ 5,000 రూపాయలకి వాలంటరీ ఉద్యోగాలు చేసే పరిస్థితి మాకుండదు. మా భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్లలో 70% మంది ఆలోచన చేస్తూ ఉన్నారు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే నెల్లూరు రూరల్లో మీకు తెలియదేం కాదు, ఈ వాలంటీర్లతో ఒక 1 సంవత్సరం రోజులుగా అధికార పార్టీకి నేను దూరం అయ్యాను, కానీ 1 సంవత్సరం ముందు నేను అధికార పార్టీ. ఈ వాలంటీర్లతో నాకు సన్నిహిత సంబంధాలు, వీళ్లే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా చాలా మంది ఫోన్లు చేసినతో మాట్లాడుతూ ఉంటారు, వారి భావన చెబుతూ ఉంటారు. చాలా స్పష్టంగా కేవలం 30% మంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏరి కోరి పెట్టుకున్న వాళ్ళు ఏదో 30% మంది మ్యాక్సిమం తప్ప 70% మంది వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వస్తే మాకు ఈ వాలంటీర్ ఉద్యోగాలు చేసే పరిస్థితి తప్పిపోతుంది, మేము చదువుకున్న చదువులకి మంచి మంచి ఉద్యోగాలు మాకు వస్తాయి అన్న భావంతో ఉన్నారు. కేవలం ఆ 30% మంది వాలంటీర్లని ఆధారం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది అధికారులని అడ్డం పెట్టుకుని దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఓట్ల తొలగింపుల దుర్మార్గాలకి మొత్తం వాలంటరీ వ్యవస్థ కారణం కాదు, మొత్తం ఉద్యోగస్తులు కారణం కాదు. ఈరోజు 70% మంది వాలంటీర్లు 90% మంది ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్నారు. వారు చెప్పేది ఒకటే, మా పోరాటం మా ఆరాటం రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు గారు రావాలా,
చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి పనులు సాగుతాయి, సంక్షేమ పథకాలు వస్తాయి, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్న భావన బలంగా ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మీడియాకు గాని తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని జనసేన నాయకులకు గాని మనవి చేసేది మొత్తం వాలంటీర్లని శత్రువులుగా చూడవద్దు. వాలంటీర్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులు కాదు. 30% మంది 20% మంది మాత్రమే ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు. నిజమే సార్, ఇప్పుడు వాలంటీర్లలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు ఏదో పార్టీ అంటే అభిమానంతోనో లేదా పార్టీ కార్యకర్తలుగా ఉన్నందుకో చేస్తున్నారు కొంతమంది. కొంతమంది మీరు అన్నట్టు కొంతమంది ఉన్నారు, అది కాదు ఇష్యూ. ఇక్కడ ఈ రకంగా ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక టాస్క్ లాగా పెట్టింది మొత్తం లీడర్లకి, క్యాడర్కి, మొత్తానికి కూడా. వాళ్ళు అదే పని మీద ఉన్నారు, వాళ్ళకి వీళ్ళు అడుగులకు మడుగులు వస్తున్నారు. మరి డబ్బులకో లేకపోతే భయానికో దేనికో నాకు అర్థం కాదు. మీ దగ్గర ఆదల ప్రభాకర్ రెడ్డి గారు మన సమావేశం ఎందుకు పెట్టారు? ఆ సమావేశానికి బిఎల్ఓలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఏ అధికారంతో పెట్టారు? అక్కడ మద్దాలిగిరి గుంటూరు వెస్ట్లో మద్దాలిగిరి గారు వాట్సాప్ షాట్లు బయటకు వచ్చినాయి. అలాగే ప్రకాశం జిల్లా పర్చూరులో ఏం జరిగింది, అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏం జరిగింది, అక్కడ విశాఖ ఈస్ట్లో విష్ణుకుమార్ రాజు గారిది ఏంటి మీకు తెలుసు కదా. సో ఎందుకు ఈ రకంగా బిఎల్ఓలు ఎన్నికల విధులు చేయాల్సిన సిబ్బంది ఈ రకమైన చెంచాగిరి ఎందుకు చేస్తున్నారంటున్నా? అవకతవకలు జరగలేదు అని నేను అంటాం లేదు. అవకతవకలు అవధులు దాటి బరి తెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. వీరికి కొంతమంది వాలంటీర్లు, కొంతమంది ఉద్యోగస్తులు మాత్రమే వీరికి సహకరిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా ఆలోచనలు లేరు. ఎంతవరకంటే వాలంటీర్ పిలిస్తే వెళ్లకుంటే పక్క రోజు వాలంటీర్ తీసేస్తారు కాబట్టి ఆ భయంతో పోతూ ఉంటారు, ఉద్యోగస్తుల్ని భయపెడుతూ ఉన్నారు. మీరన్నారు నెల్లూరులో జరిగిందని చెప్పని వాస్తవం, దాంట్లో ఎలాంటి అనుమానం. నెల్లూరు రూరల్లో మొన్న ఏం జరిగిందో మా జిల్లా అంతా చూసింది. మెయిన్ రోడ్లోనే కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టారు, మీడియాను అలౌ చేయలా. ఆఖరికి వారి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ని సైతం అలౌ చేయలా. తమాషా అయితే లోపలికి వెళ్ళేటప్పుడు బిఎల్ఓలందరికీ చెప్పింది ఏమిటంటే ఫోన్లు మొత్తం బయట పెట్టాలని, వాకిట్లో మనిషిని పెట్టి ఫోన్లు మొత్తం రికార్డ్ చేస్తారని చెప్పి. ఎందుకంటే అంతకుముందు జరిగింది, అంతకుముందు వారం రోజుల ముందు నెల్లూరు రూరల్లో మరో డివిజన్లో ఒక రహస్య మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే దాన్ని రికార్డ్ చేసి ముఖ్యంగా ఏబిఎన్ ఛానళ్ళకి ఇచ్చారు. తర్వాత అన్ని ఛానల్స్ కూడా మొత్తం వచ్చింది. దాంతో ఈసారి ఫోన్లు కూడా అలౌ చేయని పరిస్థితి. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పేది వెంకటకృష్ణ గారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఈ పనులు చేస్తున్నారంటే దీని అర్థం ఓటమి భయం వాళ్ళ వెంటాడుతుంది. ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నుంచి వాళ్ళు చేయించుకున్న సొంత సర్వే టీములన్నీ కూడా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చెప్పాయి. దాంతో ఏదో రకంగా, ఇది ఒకటే కాదు వెంకటకృష్ణ గారు, చంద్రబాబు గారిని దేనికి జైల్లో పెట్టారు? ఇంకా బాధాకరం ఏంటంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు వెంకటకృష్ణ గారు. ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు ప్రజలు ఆగ్రహాన్ని కల్పిస్తే ఇసుక మీద పెట్టిన కేసు నవ్వుకుంటున్నారు. ప్రజలు అంటున్నారు, అవునయ్యా చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇచ్చాడు, ఈరోజు 7,000 రూపాయలకు ఇసుక అమ్ముతున్నారు, ఉచితంగా ఇసుక ఇస్తే చంద్రబాబు గారి మీద కేసు ఏందని ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ప్రజలు అంటే ఏదో రకంగా భయపెట్టాల. ఇంకో ప్రమాదం కూడా వెంకటకృష్ణ గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా కేసులు ఉండవాళ్ళని రానివ్వకూడదన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో మాత్రం కేసులు ఉన్నవాళ్ళని ఎలక్షన్ కమిషన్ అలౌ చేయల. నాకు తెలిసి నా రూరల్ సంగతే చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ అలౌ చేయల కేసులు పెండింగ్ ఉంటే. అలాంటి దీన్ని ఆధారం చేసుకుని కేసులు పెట్టేసి అక్రమ కేసులు బనాయించేసి పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా, ఆ యొక్క కౌంటింగ్ సెంటర్ ఏజెంట్లుగా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని కూడా అన్ని పార్టీలు గమనించాలా, కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద కూడా చర్యలు తీసుకోవాలా. అంటే మీరు ఓటమి భయంతో ఇలా చేస్తున్నారు కానీ ప్రజలు చాలా ఇదిగా ఉన్నారని మీరు అంటే కొంత ఆశావాదిలాగా మాట్లాడుతున్నారు. కానీ ప్రతి నియోజకవర్గంలో 10,000 15,000 ఓట్లు తొలగిస్తే అది చిన్న అమౌంట్ కాదు కదా, చాలా పెద్ద అమౌంట్ అది.
నిరోధించకపోతే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జనసేన ఇంకొకటి ఇంకొకటి పక్కన పెడితే చాలా పెద్ద డెంట్ పడుతుంది కదా విపక్షాలకి ఖచ్చితంగా రణకృష్ణ గారు నేను ఆశావాదిగా మాట్లాడటం లేదు వాస్తవికవాదిగా మాట్లాడుతూ ఉన్నా నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే పయ్యావుల కేశవ గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జిలు డివిజన్ ఇన్ఛార్జిలు బూత్ ఇన్ఛార్జిలు అందరూ కూడా దీని మీద చాలా అప్రమత్తంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందుగా ఈ రోజు బయటకు వచ్చే ఇవన్నీ కానీ దాదాపుగా ఓ మూడు నాలుగు నెలల ముందే చంద్రబాబు గారు పార్టీ ఎన్నికల యంత్రాంగాన్ని మొత్తం దీని మీద సంసిద్ధం చేశారు వాళ్ళు ఓట్ల తొలగింపుకి శ్రీకారం చుట్టారు ఓట్లు జాగ్రత్తగా మీరు కూడా కాపాడుకోండి అని చెప్పారు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే పనిలో ఉన్నారు దాని పర్యవసానమే తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే అటు ఒరవకొండ కావచ్చు పరుచూరు కావచ్చు అనేక ప్రాంతాల్లో కావచ్చు దాని పోరాట ఫలితమే అన్నిటికీ ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం అయితే ఈ సందర్భంగా ఏబిఎం ద్వారా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళ మొత్తం నేను కోరేది ఒకటే తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలా అని కోరుకునే ఓ తెలుగు ప్రజలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా అని కోరుకునే ఓ తెలుగు ప్రజలారా మీరందరూ కూడా ఇంటికి వెళ్ళాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఇంట్లో కూర్చుంటాం అంటే సాధ్యం కాదు మీరందరూ కూడా వీధుల్లోకి రావాలా మొట్టమొదట మీరు చేయాల్సిన పని మీ ఓటు ఉందా లేదా దాన్ని సరిచూసుకోండి ప్రతి నియోజకవర్గంలో హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు ఉందా లేదా ఉంటే ఏ పోలింగ్ బూత్ లో ఉంది పొరపాటున వెంకటకృష్ణ గారు ఇక్కడ ఇంకో దుర్మార్గం జరుగుతూ ఉంది ఓట్లు తొలగింపు ఒక సెక్షనే కాకుండా ఈ బూత్ లో ఉండే వాళ్ళని ఇంకో బూత్ లో వేస్తున్నారు అంటే ఈ బూత్ లో ఉండే అతను ఆ రోజు చూసుకుంటాడు ఓట్ లేకుంటే ఇంకేదో పోలింగ్ బూత్ ఆరు క్యాడీ పోతాను అనుకుంటాడు అవి ట్రేస్ అయ్యే పరిస్థితులు ఆ కుట్ర కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏతర అన్ని రాజకీయ పార్టీలకి నేను మనవి చేస్తూ ఉన్నా ఓట్ల తొలగింపు చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పనిగట్టుకుని కక్ష కట్టుకుని ఇదే పనిలో ఉన్నారు అంతేకాకుండా ఓట్లు తొలగింపే కాకుండా ఓట్లు ఈ పోలింగ్ బూత్ నుంచి ఆ పోలింగ్ బూత్ కి మార్చే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది దీని పట్ల అప్రమత్తంగా ఉండండి ఉండాల్సిన బాధ్యత ఎందుకంటే మనం చూసాం గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీ ఏతర ప్రతిపక్ష నాయకుల మీద ప్రజా సంఘాల మీద మీడియా మీద ఏ విధంగా కేసులు బనాయించారో మనం చూసాం ఏ విధంగా వేధించారో మనం చూసాం దానికి పరాకాష్టే ఈ ఓట్ల తొలగింపు ఓట్లు గందరగోళం గజిబిజి చేయటం దీన్ని ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏతర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక్క తాటి మీద వచ్చి ముందుకు రావాలా అన్నిటికీ మించి ప్రజలు తెలుగు ప్రజలు తమ ఓటు ఉందా లేదా సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దయచేసి ప్రపంచంలో ఉండే తెలుగు సోదరులారా మీరు ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా సరిచూసుకోండి ఇది అవసరం అత్యవసరం దయచేసి దీని మీద దృష్టి పెట్టండి అయితే ఫైనల్ గా ఒక మాట చెప్పండి ఎన్నో ఫిర్యాదులు చేశారు ప్రతిపక్షాలు ఇక్కడ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాయి ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశాయి కొంతమంది ఉద్యోగుల మీద చర్యలు కూడా తీసుకున్నారు ఆ దొంగ ఓటు చేర్పించిన వాళ్ళ మీద అలాగే ఫామ్ సెవెన్స్ దొంగతనంగా సబ్మిట్ చేసిన వాళ్ళ మీద ఉరవకొండలో కానీ పరుచూరులో కానీ అక్కడ ఇక్కడ కానీ వేలాదిగా ఫిర్యాదు వచ్చినా కూడా ఆ ముసాయిదా అలాగే వచ్చేసింది ముసాయిదా వచ్చి కూడా దాదాపు 15-20 రోజులు అవుతోంది ముసాయిదా జాబితా దాని నిండా తప్పులు తడకగా ఉంది అనేది మీరే చెప్తున్నారు మీ నాయకులు కానీ మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు ముసాయిదా ఓటర్ జాబితా అంతా తప్పులు తడకగా ఉంది లేని ఓట్లు అన్ని ఇక్కడ లేని వాళ్ళ ఓట్లు అందులో ఉన్నాయి ఉన్నవాళ్ళ ఓట్లు మిస్ అయ్యాయి అని చెప్తున్నారు ఇప్పుడు కూడా ముసాయిదా వచ్చిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు కదా ఎందుకని ఎన్నికల సంఘం అంత పట్టించుకోకుండా ఉంటుంది నిర్లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా ఉంటుంది అన్నమాట వాస్తవం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దీని మీద స్పందిస్తూ ఉంది అయితే స్పందించిన విధానం ఇంకా ఎక్కువగా స్పందించాలన్న నా అభిప్రాయం దీని మీద అన్ని రకాల చర్యలకి తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రజలందరి ఓట్లు కాపాడటం ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత
ఇది సమయ లో మా బాధ్యత తో పాటు ప్రజలకు కూడా బాధ్యత ఉంది ప్రజలారా మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన మీరు రావాలనుకుంటున్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలనుకుంటున్నారు అభివృద్ధి సంక్షేమం బిడ్డలకు ఉద్యోగాలు రావాలనుకుంటున్నారు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కావాలనుకొని ఇంట్లో కూర్చొని కప్పు కాఫీ తాగి మాట్లాడుకుంటే సాధ్యం కాదు మీరందరూ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా సరిచూసుకోండి లేకుంటే ఫిర్యాదులు చేయండి మీ పక్షాన పోరాటానికి తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఓట్లందరికీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కేవలం ఓట్ల చెరికే కాకుండా విదేశాల్లో స్థిరపడినటువంటి తెలుగు సోదరులారా తెలంగాణలో స్థిరపడినటువంటి తెలుగు సోదరులారా దేశంలో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు సోదరులారా ముఖ్యంగా ఉద్యోగస్తులారా లేదు బాగా చదువుకుని ఉద్యోగాలు రాక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని నిరుద్యోగులారా మీరందరూ కూడా జనవరి పైన పండగ నెలలో మీ మీ ప్రాంతాలకు మీరు వచ్చేస్తారు కాబట్టి డిసెంబర్ ఆఖరిలో క్రిస్మస్ ఉంటుంది జనవరిలో సంక్రాంతి ఉంటుంది మీరందరూ వస్తారు కాబట్టి మీ మీ ప్రాంతంలో ఒక 4 రోజులు 5 రోజులు సమయం కేటాయించి మీరందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందర్ని కూడా చైతన్యం చేసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలా అన్న విషయాన్ని మీరందరూ ఇంకా కూడా వివరించి చెప్పి బాధ్యత తీసుకోవాలని పాత రోజుల్లో ఎంకృష్ణ గారు మీకు గుర్తుందో లేదో మనం కళాశాలలో చదువుకునే రోజుల్లో ఆ రోజు నక్సలైట్లు పిలుపులు ఇచ్చేవాళ్ళు పీపుల్స్ వార్ నాయకులు విద్యార్థులారా వేసవి సెలవులకి గ్రామాలకు తరలిరండి ఆ గ్రామాల్లో ప్రజా సమస్యల కోసం పోరాటం చేయండి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక దుర్మార్గ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలగొట్టేదానికి దేశ విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఎవరి ప్రాంతాలకు వారు వచ్చి ముఖ్యంగా క్రిస్మస్కి కావచ్చు సంక్రాంతికి కావచ్చు ఇతర పండుగలకు కావచ్చు లేదా ప్రత్యేకంగా సెలవు పెట్టుకుని కావచ్చు ఓ 4 రోజులు 5 రోజులు మీ ప్రాంతాల్లో ఉండి ప్రజల్లో కలిసిమెలిసి ఉండాలని ఈ లోపల ఎక్కడికెక్కడ మీరు సోషల్ మీడియా ద్వారా ఫోన్ల ద్వారా అందరితో టచ్లో ఉండి ఆ యొక్క ఓట్ల తొలగింపుని అడ్డుకునేదానికి మీ బాధ్యత మీరు చేయాలని కోరుతున్నా రైట్ రైట్ సీతారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్లో పార్టిసిపేట్ చేసి అప్డేట్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ